స్వామీజీ మా అబ్బాయికి ఏదేం పడుతుందయ్యా కొంచెం వదిలేయండి అయ్యా తెల్లవారులు తిప్పలు పెడతాడు కూర్చోబెట్టమ్మా చూద్దాం అమ్మా నిమ్మకాయ తెచ్చారా తెచ్చాం స్వామి ఇదిగో గిద్దడన్నం వండి రైస్ ఆరబెట్టు ఒక 10 రూపాయలు చెనక్కాయలు తీసుకో ఒక 3 నిమ్మకాయలు తీసుకో తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి తాలింపు పట్టి పులిహోర కలిపమ్మ కలిపి తీసుకొని రండి ఇంకేం చేయాలి స్వామి ఇంకా అమ్మా నాటుకోడి ఒకటి నాటుకోడిని కుర్రోడికిచ్చి పంపించి ఊరికి తూర్పు దిక్కిన కోడి మాసం కొట్టి పంపి వాళ్ళు కోసి శుభ్రం చేసి కుర్రోడికిస్తే నువ్వు మసాలాలు వేసి గట్టిగా వండు ఆ వండిన పులిహారి మాసం తీసుకొని నా దగ్గరకు వచ్చారనుకో తిని రుచి ఎలా ఉందో చెప్తాను తర్వాత మంత్రం గురించి చెప్తాను మా పిల్లోడికి దెయ్యం పట్టిందని తీసుకొస్తే నీ పులిహారాలు నీకు నాటుకోళ్ళు తీసుకొచ్చి నీకు కూర వండి పంపించానా స్వామీజీ తల్లి శంకిస్తున్నావు నువ్వు దెయ్యాలు వదిలిచ్చాడువే శంకిస్తున్నా ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగిద్ది లేదా పైకి ఇంకొక స్వామీజీ దగ్గరకు వెళ్ళాం అమ్మా వెళ్తే వెళ్ళావు గాని పులిహార మాసం కూర మర్చిపోమోకు ఎక్కువ మాట్లాడవంటే నీకు ఖచ్చితంగా దరువు పడిద్ది ఇంకొకసారి కోడి మాసాలు చెప్పినమంటే దేయం వదిలిమని చెప్తే నీకు కోడి మాసం వండుకొచ్చారా